జై కుసుమహరా అమలాంజలి ఆరు వందల నలభై రెండవ భాగము నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంచిక స్థిరత్వము ఒక్కొక్క మారు పరిస్థితుల ప్రభావం కారణమో మరేమి వచ్చి పడో మన మనసులకి చికాకు వచ్చేస్తుంది దేన్ని చూచినా కంగారు పుడుతుంది ఏ మాట వినబోయినా కంటకంగా ఉంటుంది ఎవరిని చూచినా ఏదో బాధిస్తున్నట్లే అలా అనిపిస్తుంది ఏ విషయం ఎదురైనా పెనుభూతంలా కనిపిస్తుంది దీనికి అంతటికీ మూలం మన మనస్సులకి ప్రశాంతత నిలకడా లేకపోవడమే పెద్ద గందరగోళం సృష్టి కావడానికి మనస్సు స్థిరతని పొందకపోవడమే మన మనస్సులు బాగా చంచలమైపోతే ఇక మన శరీరాలు తైతక్కలాడి పిచ్చి గంతులు వేస్తాయి తత్ఫలితంగా మన చుట్టూ ఉన్నవారికి కూడా బాధ పైగా ఎవరూ తమ తమ బాధ్యతలని సక్రమంగా సాగించలేరు అనవసరంగా అందరి మనసులు వికలమైపోతాయి మన మనస్సులకి స్థిరత్వం రావాలి అంటే అది అంత తేలికగా రాదు ఒక్కొక్క పరిస్థితి మన మనస్సులలో కంగారు రేపుతుందిగా ప్రతి విషయానికి మనం ఒక విధానాన్ని ఊహిస్తాం అంటే ఇది ఇలా జరగాలి వీరి పని చెయ్యాలి ఈ మార్గంగా ఈ సమస్య తీరాలి అని ఏదో పథకం వేస్తాం అలా జరగకపోయినా లేక ఈ మధ్యలో వేరే పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినా అనుకోకుండా ఏదైనా జరిగినా పట్టలేనంతగా చికాకు కోపం అన్నీ వచ్చేస్తాయి ముందు మన మనస్సులు అల్లకల్లోలమై మన చుట్టూ ఉన్న వారి మనస్సులని అల్లకల్లోలం చేసేస్తాయి మనస్సు స్థిరపడాలంటే ఎలా ఏం చేయాలి దీనికి హరప్రభు ఆరు ప్రధానాంశాలతో మార్గం చూపించాడు మనసు స్థిరపడేందుకు ప్రధాన ఉపాయాలు మరణించవలసిందే అని రాత్రింబవాళ్లు చింతన చెయ్యాలి రెండు లభించినంతలో సంతోషంగా ఉండాలి మూడు ఈ భూమి మీద ఏదైతే జరగవలసి ఉందో అది ముందే స్థిరీకృతమై ఉంది అని దృఢంగా విశ్వసించాలి సాంగత్యాన్ని త్యజించాలి మనస్సు అమితంగా చంచలమైపోతే ఏదో ఒక నిర్జన స్థానానికి ఒంటరిగా వెళ్ళి ఎలుగెత్తి సంకీర్తన చెయ్యాలి అందరిపైన ఒకడున్నాడు ఆయన సమస్తం చూస్తున్నాడు ఆయన సర్వానికి నియంత అని త్రికరణశుద్ధిగా విశ్వసించాలి ఇవి ప్రభువు చెప్పిన ఆరు ప్రధానాంశాలు వీటిని మనం త్రికరణశుద్ధిగా ఆచరించాలి మన మనస్సులు స్థిరపడేందుకు మార్గాలే అవి మనసుకి ఎంతో అవసరమైంది స్థిరత్వం ఇది లేక మాటిమాటికి అల్లకలోలమైతే సముద్రం అల్లకలోలమై ఊరు ధ్వంసం చేసేటట్టుగా ఇంటిలో ఉన్న ప్రశాంతతని సంపూర్ణంగా ధ్వంసం చేసేస్తుంది అందుకై ప్రభువు చెప్పిన అంశాలు ఆచరించాలి అందులో ప్రథమ అంశం మరణించవలసిందే అని రాత్రింబవళ్ళు చింతన చెయ్యాలి దీన్ని ఆచరించడం మాత్రం నిశ్చయంగా జరగాలి ప్రధానంగా రోగబలాన్ని చంపడానికి వైద్యులు వాడే యాంటీబయోటిక్ ఔషధం వంటిది అనవచ్చును ఒక శవాన్ని చూస్తే చాలు మనకే తోస్తుంది మన చుట్టూ ఉన్నదంతా మాయ ఆ ఆఖరు ఊపిరి విడోగానే ఏమీ ఉండదు అది కానీ ఈ క్షణమే మర్చిపోతాం కదా ప్రభువు చెప్పినట్లు రాత్రింబవళ్ళు ఆ ఆలాపన పెట్టుకోవాలి మన మరణం మనని వెంటాడుతూనే ఉంది సమయం కోసం ఎదురు చూస్తోంది గత తరాల వారెవరూ మిగలలేదు మనము మిగలం ఇలాంటి ఊహలన్నీ మరణించవలసి ఉంది అనే అంశంలో దాగి ఉన్నాయి మాయా వ్యామోహానికి ప్రధానంగా నరుకు వంటిది ఈ అంశం దీనిని మనం గనక ప్రభు చెప్పినట్లు ఆచరిస్తే ఇంకా దేని మీద మనకి దృష్టిపోదు ఏ విషయము మన నుంచి పట్టదు లభించినంతలో సంతోషంగా ఉండాలి ఇది ప్రభువు చెప్పిన రెండవ ప్రధాన అంశం కలవారిని వారికి గల భోగభాగ్యాల్ని చూస్తూ ఉంటే మన మనస్సులు అటు పరిగెడతాయి మనం కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది హాయిగా కాలి మీద కాలు వేసుకొని కూర్చొని భోగించవచ్చును ఇలాంటి ఊహలు లేనిపోని గందరగోళం రేపుతాయి మనలో ఇక డబ్బు కావాలనే ఆరాటం పెంచుకొని ఆ స్థితికి రాలేక తైతక్కలాడడం ఇది ఒక పాపిష్టి జబ్బు దీనికి మందుగా ప్రభువు ఆ రెండవ ప్రధాన అంశం చెప్పాడు భగవానుడు మనకి ఎంత ఇస్తాడో అంతే మనకు లభ్యమవుతుంది అని అంతకంటే చిల్లిగవ కూడా ఎక్కువ రాదు కానీ అందుకై ఆరాడపడితే మనసుకి అస్థిరత్వం బాగా పెరుగుతుంది కాబట్టి ప్రభు మనకిచ్చినంతే చాలు అనే తృప్తిని పొందాలి అంతలోనే మనం ఆనందంగా ఉందామనే నిశ్చయానికి రావాలి నిజానికి ఆనందాన్ని సంతోషాన్ని ఈ ప్రాపంచిక ఐశ్వర్యము ఇవ్వదు ప్రభునామం ఒక్కటే ఇస్తుంది ఆ నామధనంతో ఎంతగా ఐశ్వర్యవంతులమైతే అంతగా ఆనంద సాగరంలో తేలిపోతాం అది అసలైన ఐశ్వర్యం మహాత్ములు ఒక్క గోచీ కాక ఇంకేమీ లేకపోయినా రాజరాజేశ్వరునికి సంపూర్ణంగా అంకితమై మహాభాగ్యశాలురై జీవించినట్లు వారి చరిత్రలే చాటుతున్నాయి కదా కాబట్టి ప్రభువు మనకి ఇచ్చినంతలోనే ఆనందంగా ఉందాం మనం పుట్టిన నాటి నుంచి చనిపోయే వరకు గల జీవితకాలంలో ఎప్పుడు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది ఒక సమయసారిణిలా ఒక ఘట్టం వెంబడి మరొక ఘట్టం వస్తుంది వరుసగా జరిగిపోతుంది మనం మార్చాలన్నా మనం అనుకున్న రీతిగా మలచాలన్నా అది మారదు ముందే తయారై స్థిరపడి మనతోటే ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి ప్రభు చెప్పిన మూడవ ప్రధాన అంశం ఈ భూమి మీద ఏదైతే జరగవలసి ఉందో అది ముందుగానే స్థిరీకృతమైంది అని ఈ బోధపై చెదరని విశ్వాసం ఉండాలి ఒక పరిస్థితి వచ్చింది అంటే ఇది ప్రభుని విధానం అనుకుంటూ ఆ ప్రభునే ఆధారం చేసుకొని మన కర్తవ్యాలు చేసుకుంటూ ఆ ప్రభుస్మరణ చేసుకుంటూ దానివల్ల కలిగే ధైర్యంతో జీవించాలి ఆయననే చూచుకొని మన మనస్సులని స్థిరపరచుకోవాలి మన చుట్టూ ఉన్నవారు అందరూ ప్రతి విషయానికి తమకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటారు తమ జీవితాలలో ముందు దారేదో కనబడకపోయినా ఎదుడు వ్యక్తులకు మార్గం చెప్తారు మన మనసులు అసలు సహజంగా స్థిరపడక అవకతవకలవుతుంటే వీరి మాటలు సలహాలతో ఇంకా అవుతాయి కానని వాని నూతగొని అన్నట్లే జరుగుతుంది ఇంకా భ్రష్టతికి దారితీస్తుంది అందుకు ప్రభు చెప్పిన నాలుగవ ప్రధాన అంశంలో ఇలా ఉంది సాంగత్యాన్ని త్యజించాలి అని ఈ బోధలో ప్రభువు మంచి సాంగత్యాన్ని వెదుక్కోమని కూడా చెప్పలేదు అసలే స్థిరత లేని మనసులు సాంగత్యంలో మంచో చెడో పరిశీలించి ఎంచుకునే పనిచేయడం కష్టమని ఏమో ప్రభువు అలా బోధించాడు మరి సాంగత్యాన్నే వదిలితే మనకి ఇంకా పిచ్చెక్కిపోతుంది అంటే అమితంగా చంచలమవుతుంది అందుకని ఒంటరిగా నిర్జీవ స్థానానికి వెళ్ళి ఎరుగెత్తి సంకీర్తన చేయమన్నాడు ఒంటరిగా ఎరుగెత్తి సంకీర్తన చేస్తే మన కంఠస్వరమే మనకి బాగా వినబడి మనసుల పరుగులని కాస్త ఆపుచేసి నిలకడ తెస్తుంది ప్రక్కన మనని కదిలించేందుకు ఎవరు ఉండరుగా భగవన్నామం ఆయన లీలాగుణగానం చెవులలో గింగురెత్తుతుంటే ఆనందం దానంతట అదే పరవళ్ళు త్రొక్కుతూ వస్తుంది ఎందుకంటే ఆ ప్రభునామంలో ప్రేమానందాలు ఇమిడి ఉన్నాయి శరీరం అంతటా పులకలు క్రమ్ముతాయి కన్నీరు వస్తుంది ఆ మధురమోహన సౌందర్యంతో వాతావరణం అంతా నిండుతుంది ఇంకా మనకి బాహ్యలోకమే మరుపుకు వస్తుంది ఆనంద మహాప్రవాహంలో మునకలు వేస్తూ ఉండడం జరుగుతుంది సరే మరి అలా ఏకాంతంలో ఎంతసేపు ఉండలేంగా మరల సంసారంలోకి రాగానే మాయగందరగోళం మనలో జొరబడి తీరుతుంది మనం బ్రతికి ఉన్నంతవరకు ఈ క్షోభ తప్పదు కనుక ప్రభు చెప్పిన చివరి ప్రధాన అంశం బాగా మననం చేసుకుందాం అందరిపైనా ఒకడున్నాడు ఆయన సమస్తం చూస్తున్నాడు ఆయన సర్వానికి నియంత అని త్రికరణశుద్ధిగా విశ్వసించాలి ఆధారపడాలి ప్రతి విషయం నాది నాకు సంబంధించింది నా నెత్తినబడ్డ సమస్య నేనే చేసి తీరాలి ఇలా మనం అనుకున్నామా మన మనసులకి అంతులేని క్షోభ చాంచల్యం తప్పదు పెద్ద పెద్ద పర్వతాలంతటి భారాల్ని మనమే మోపుకుంటున్నాము గట్టి ఉచ్చుని మనమే మెడకి బిగించుకుంటున్నట్లే నా అనే భావం వచ్చిందా మనస్సులకి అల్లకల్లోలం ఆక్షణమే వస్తుంది అందరిపైన ఆ ప్రభు ఉన్నాడు ఆయన అన్ని విషయాల్ని చూస్తున్నాడు ఆయనే జగన్ని అంతా అనుకోగానే కొద్దిగా శాంతి కలుగుతుంది ఆయన ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది నేను నిమిత్త మాత్రుండి అనుకోగానే పెద్ద భారం దిగిపోతుంది ఇక ప్రభు చెప్పినట్లు త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు వాక్కు చేతలలో ఆ ప్రధాన అంశాల్ని నిలిపి దానిపై విశ్వాసం ఉంచి మన నిత్య కర్తవ్యాలు చేసుకుంటూ ఉంటే మనకి బంధవిముక్తి మన మనస్సులు తేలికపడి ప్రభుని వైపుకు పరుగులు తీస్తాయి మనం చేయవలసింది ప్రభు చెప్పిన ఆరు ప్రధాన అంశాలని నిత్యం ఎదుట నిలిపి బాగా పఠించి మననం చేసుకుంటూ ఇదే మనం ఆచరించవలసిన ధర్మం అని నిశ్చయం చేసుకున్నాం ఎందుకంటే మన మనస్సులు అతి బలహీనమైనవి ఈ విషయవాసనలు విషప్రాయమై మన మనోబలాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి ప్రభుస్మరణ ప్రభు చెప్పిన మార్గాలే మనకు పుష్టినిచ్చేవి అది కాక మరొక మార్గమే లేదు పై చెప్పిన ప్రధాన అంశాలు ఆరింటినీ పఠించి పఠించి మన మనస్సుల్లో శిలాక్షరాలుగా చేసుకుందాం ఆ నామస్మరణే చేసుకుంటూ ప్రభువు పైననే ఆధారపడదాం అప్పుడు ప్రభుని దయతో మన మనస్సులు స్థిరపడుతాయి ఆ స్థిరపడ్డ మనస్సులలో ప్రభువు స్థిరంగా ఉండగలుగుతాడు స్థిరుడైన ప్రభు ఉండే నివాసం కూడా స్థిరంగా ఉండాలి కదా కాబట్టి ప్రభు చెప్పినది విమర్శనారహితంగా ఆచరించడానికి కృషి చేద్దాం ఈ ప్రపంచంలో మన హితవు కోరేది ప్రభువు కాక ఇంకెవరు దిట్టమైన నావాన్ని వదిలి గడ్డిపోతలని ఎంతకాలం పట్టగలం ఆ ఆరు సూత్రాలని ఆ ప్రభుని ఆధారంతో ఆచరిస్తూ ఆయననే నిలుపుకుందాం ఆయనతో జీవిద్దాం ఆ సన్నిధానానికే చివరికి చేరుకుందాం జై శ్రీ కుసుమహర్నాథకి జై జై కుసుమహరా